గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఇప్పటివరకు రాజస్థానీ ట్రావెలర్ బ్లాగ్ పెట్టిన దాంట్లోనే చిత్తోర్ ఫోర్ట్ గురించి, ఫుడ్ గురించి, అక్కడ బ్యాంగిల్స్ గురించి అంటే కొన్ని వీడియోస్ మిస్ అయినాయి, సారీ ఫర్ దాట్. దాని గురించే వీడియోస్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఇదేంటంటే లైక్ బెడ్షీట్ అన్నమాట. దీన్ని ఏమంటామంటే మెడికేటెడ్ బెడ్షీట్ అన్నారు. మెడికేటెడ్ బెడ్షీట్ అంటే లైక్ ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బెడ్షీట్ అంట వేసుకుని పడుకుంటేనంట లైక్ మన బ్లాంకెట్ ఎట్లా ఉంటుందో అట్లానే ఈ బెడ్షీట్ కూడా. ఈ బెడ్షీట్ అంట మెడికేటెడ్ బెడ్షీట్ అన్నారు. మెడికేటెడ్ బెడ్షీట్ ఈజ్ నథింగ్ బట్ 10 ఇయర్స్ వారంటీ ఇచ్చారు దీనికి. ఇదంట నార్మల్ వాష్ ఆర్ డ్రై వాష్ ఏదన్నా చేయొచ్చంట, అంటే హాట్ వాటర్ వాష్ ఆర్ నార్మల్ వాష్. ఈ బెడ్షీట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇవి తగ్గిపోతుందంట. అండ్ ఇది నథింగ్ బట్ కంఫర్టర్ అని చెప్పన్నాను. కంఫర్టర్ కాదు మ్యామ్, మెడికేటెడ్ బెడ్షీట్ అన్నారు. అండ్ వాళ్ళు ఒక బిల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఐ థింక్ ఆ బిల్ ఐ థింక్ మిస్ అయినట్టుంది. మిస్ అయిందంటే లోపల ఉన్నట్టుంది. ఒక బిల్ ఇచ్చారు షాప్లోది. ఆ బిల్ చూపిస్తే కనుక 10 ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది అని చెప్పారు. ఇది వేసుకుంటే బ్యాక్ పెయిన్, కాళ్ళ నొప్పులు ఉండవన్నారు. అక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. అక్కడ ఏంటంటే లైక్ కస్టర్డ్ యాపిల్ ఉంటుంది కదా, కస్టర్డ్ యాపిల్ నుంచి శారీస్ అండ్ లైక్ రోజ్ పెటల్స్ నుంచి శారీస్, గంధం చెక్కల నుంచి శారీస్, అది కనుక మనం వాటర్లో డిప్ చేసామనుకోండి స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంటుంది. అది అదొకటి చూపించారు. శారీస్ అంటే యాక్చువల్గా ఇక్కడ కూడా దొరుకుతాయి కదా అని చెప్పేసి ఐఎమ్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్. సో ఈ మెడికేటెడ్ బెడ్షీట్ అన్నారు. ఇంట్లో మా అంకుల్ కూడా ఉన్నారు. ఈజ్ ఎ ఓల్డ్ ఏజ్ పర్సన్. సో ఆయనకి యూజ్ అవుతుంది కదా అన్నట్టు ఐ బ్రాట్ దిస్ వన్. అండ్ అది కాకుండా దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్బాక్సింగ్ వీడియో. అది కాకుండా ఇంకేం తీసుకున్నా అంటే లైక్ యా ఆల్రెడీ నేను ఇది మీకు పెట్టుకుని నా స్టేటస్లో పెట్టాను. సో ఇది అక్కడే తీసుకున్నాను. యాక్చువల్గా ఇది కాస్ట్ వచ్చేసి నాకు వచ్చి 100 రూపీస్ 110 120 పడింది. దీనికి టాప్స్ కూడా ఇచ్చారు. సో ఇది మిడిల్ ఆఫ్ ది నెక్ పీస్ లాగా ఉంటుంది అన్నమాట, పెట్టుకుంటే కూడా చాలా బాగుంది. సో నేను బ్లాక్, వైట్ అట్లా కాకుండా మల్టీ కలర్ కావాలి అని చెప్పి చూస్ చేసి తెచ్చుకున్నా. సో మల్టీ కలర్ ఉంటే అన్ని డ్రెస్సెస్కి సూట్ అవుతుంది కదా అని చెప్పి. యాక్చువల్గా ఎన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నా, ఏది ఉన్నా, ఇటువంటివి కూడా అప్పుడప్పుడు వేసుకుంటేనే కొంచెం ఫంకీ లుక్ కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా నెక్ పీసే తీసుకున్నా. లైక్ చూడండి, ఇది ఒక నెక్ పీస్, దానికి టాప్స్ కూడా ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద టాప్స్ ఫర్ నెక్ పీస్. ఇదేమో లైక్ టీకా ఇచ్చారు. ఈ టాప్స్ అండ్ ఇది నెక్ పీస్. యాక్చువల్గా నేను ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్స్కి నేను ప్రిఫరబుల్ చేస్తా, దానికోసం అని తెచ్చుకున్నా. అండ్ థర్డ్ పీస్ వచ్చేసి ఇది యాక్చువల్ ఇది నేను వేసుకోవడానికని చూస్ చేసి తెచ్చింది కాదు. లైక్ మనకి శ్రావణ మాసం అంటే శ్రావణ మాసం వస్తే యాక్చువల్గా అమ్మవారి అలంకరణ చేయడంలో అంటే ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ దాట్. సో అమ్మవారి అలంకరణకి యూజ్ అవుతుంది కదా అని ఒక చిన్న దాంతో ఐ బ్రాట్ దిస్ వన్.
యాక్చువల్గా ఒక్కసారి అన్నీ ఒక్కసారి లుక్ చూడండి. ఎందుకో నాకు ఇవి రీజనబుల్ రేట్స్లో వచ్చినవి. ఇది 100 rupees or 110 వచ్చింది, ఇది కూడా 100 rupees or 110లోనే వచ్చింది, ఇది 100 rupees లోనే వచ్చింది. అండ్ అంటే ఈ మొత్తం కలిపి ఒక 400లో అనుకుంటా వచ్చింది. అండ్ ఈ మెడికేటెడ్ బెడ్షీట్ మాత్రం లుక్ హియర్, లుక్ హియర్ బెడ్షీట్ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. మరి ఎంతవరకు మెడికేషన్ ఎంతవరకు మెడికేటెడ్గా ఉంటుందో నాకైతే తెలీదు. సో నేను యూస్ చేసిన తర్వాత ఇది ఎట్లా ఉంటుందో చెప్పిన తర్వాత నేను తర్వాత చెప్తాను ఈ మెడికేటెడ్ బెడ్షీట్ ఎట్లా వర్క్ చేస్తుంది ఏంది. లెట్ మీ సీ ఫస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ మీరు కొనుక్కోవాలా వద్దా, ఇది కరెక్టా రైటా రాంగా అనేది నెక్స్ట్ నేను చెప్తాను. ఇది వచ్చేసి లోపల కలరు, ఇది వచ్చేసి బయట కలరు. సో దిస్ ఈజ్ మై షాపింగ్ అండ్ ఐ బ్రాట్ లైక్ స్వీట్స్. మీకు ఒక ట్రావెలర్ బ్లాగ్లో ఇంకొకటి ఒకటి పెండింగ్ ఉంది, దాంట్లో స్వీట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అక్కడ ఎట్లా మేక్ చేస్తారు ఏంటి అనేది, ఆ స్వీట్సే నేను తీసుకుని వచ్చాను. హోప్ యు ఆల్ పీపుల్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సో ఇట్ ఈస్ వెరీ ఐ మీన్ అంటే మీరు నాకు చాలా హెల్ప్ చేసినట్టు అవుతారు. అన్నెసరీగా ఫోన్ కాల్స్ చేసి గంటలు గంటలు నా నెత్తి తిని సోది మాట్లాడడం దానికన్నా నా వీడియో చూడడం వల్ల హోప్ మీకు కూడా కొంచెం టైం పాస్ అవుతుంది అనుకుంటున్నా. అన్నెసరీ థింగ్స్ అన్నెసరీ మాటల కన్నా హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గాయస్, బాయ్, గుడ్ నైట్, హ్యావ్ ఏ నైస్ స్వీట్ డ్రీమ్స్, హ్యావ్ ఏ గుడ్ స్లీప్, బై బాయ్. లైక్ బాయ్, ఇంకొక న్యూ వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను. చలో బాయ్.